आपको सरपंच होने के बाद फिर मैं नहीं दिखी, अभी दिख रही हूँ ना। तो आपको मेन सब्जेक्ट अभी एक भाई पूछे थे कॉलेज गुरिंचे ओकटे, इंकोट वच्चे स्किल डेवलपमेंट दानी गुरिंचे ओकटे, दानी गुरिंचे मीकु क्लारिटी इस्तानु विनंडी। इंतवरकु दानी गुरिंचे मीकु तेलियदु, ఎందుకంటే ఎవరైతే బాధలు పడతారో వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు దీని గురించి. నేను ఎప్పుడైతే సర్పంచ్ గా ఉన్నానో ఆ టైంలోనే కల్లూరులో అమ్మాయిలకి చదువు లేదు, ఆర్ లేడీస్ తో పాటు వాళ్ళకి ఏమి గాని వృత్తి లేదు, పని లేదు, బయట పోయి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టం చూడలేక నేను ప్రతిసారి వాళ్ళ గురించి ఆలోచిచి కాలేజ్ పెట్టాలి, స్కూల్ పెట్టాలి అనేసి వాళ్ళకి నా సొంతం డబ్బులతో సర్పంచ్ ఈ రోజు ఉంటుంది రేపు అవుతుంది, సర్పంచ్ ఈ రోజు ఉంటుంది రేపు అవుతుంది, కానీ వచ్చిన అవకాశం వదులుకోకూడదు అనేసి ఓన్ అమౌంట్ పెట్టి అమీన్ హుదా సొసైటీ ఓపెన్ చేశాను. తప్ప అది అమీన్ హుదా సొసైటీ ఓపెన్ చేస్తే ఏం చెప్పేశారు ఆ అమ్మాయితో గాని, ఎవరైతే కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తే మసీద్ లో సలము ఇవ్వము, బర్రెల గ్రౌండ్ లో సలము ఇవ్వము, ఆ అమ్మాయికి ఆపోజిట్ అవ్వాలని చెప్పేశారు. చెప్పారా లేదా? ఉన్నారు కదా మా వాళ్ళు ఇక్కడ, నిజమా అబద్ధమా? నిజమే కదా, ఉన్నారు కానీ చెప్తున్నారు కదా. సార్ సార్ వైసీపీ గారు ఒక్క నిమిషం ఉండండి, ఈ ఒక్క నిమిషం ఉండండి. నా మాట పూర్తి అయ్యేంత వరకు వినండి. మీకు ఎవరు చెప్పి ఒక నిమిషం అమ్మా, పూర్తి చేయండి. ఎవరు ఆమె ఏం ఆరోపణలు చేయట్లా, పూర్తి చేయండి. ఏం జరిగిందో ఒక నిమిషం మాట్లాడి, దాని తర్వాత ఒక నిమిషం. ఎవరన్నారు వైసీపీ వాళ్ళు? ఎవరు అనలేదు, అనలేదు. కూర్చోండి. చల్లబాబు ఒక నిమిషం ఆగం, చల్లబాబు గారు మీరు కూర్చో. గొడవ చేయాలనుకుంటే బయటకు వెళ్ళండి. ఇదమ్మా గొడవ చేయాలంటే బయటకు వెళ్ళండి ప్లీజ్. అమ్మ మారుతుంది, పూర్తి చేయండి అమ్మ. సబ్జెక్ట్ కింద కొంచెం సబ్జెక్ట్ కింద స్కిల్ డెవలప్మెంట్ అన్నారు కదా, చూడండి మీరే చూడండి. యగవీధిలో 3.5 లక్ష పెట్టి హౌస్ తీసుకునేసి మద్రసా పెట్టాలన్నారా లేదా? మద్రసా పెట్టడానికి ఇవ్వలేదు. దీనికి ఓపెనింగ్ ఎవరు వచ్చారు? వైసీపీలో ఉన్నానప్పుడు నేను. ఎవరు వచ్చారు? పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నేను ప్రూఫ్ తో మాట్లాడతాను, ప్రూఫ్ లేకుండా మాట్లాడను, ప్రతి ఒక్కరు చూడొచ్చు. సో అక్కడ దానికి చేసే దానికి ఇవ్వలేదు. ఆ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు కదా, ఆ స్కిల్ డెవలప్మెంట్ కి ఆపిన మనిషి ఎవరు? మన పెద్దరెడ్డి గారే. నేను వాళ్ళ స్కూల్ నుంచి చదివి వచ్చి మనిషే. సో నెక్స్ట్ ఇంకోటి, ఈ రోజు పేపర్ యాడ్ ఏమిచ్చారు బర్రెల గ్రౌండ్ కి, లోకేష్ బాబు నేను సర్పంచ్ గా ఉండేటప్పుడు వచ్చిన్నారు, హామీ ఇచ్చారు బర్రెల గ్రౌండ్ కి పూర్తి చేసేదానికి అమౌంట్ ఇస్తాననేసి. కానీ మసీద్ లో 3 వర్గాలు ఉన్నాయి, ఒక వర్గం లేదు. నేను డబ్బులు ఇచ్చాను, ఒక నిమిషం నేను డబ్బులు ఇచ్చా, వినండమ్మా ఒక నిమిషం. నేను ఒక్క నిమిషం అమ్మా, హాఫ్ నాలెడ్జ్ తో మారుతున్నారు, వినండి ఒక్క నిమిషం. కొంతమంది అందరు వినండి. ఆ రోజు నేను వచ్చాను 2018, అంటే కరెక్ట్ గా ఎన్నికలకి 6 నెలల ముందు వచ్చాను. ప్రోగ్రామ్ లేదు, మీరందరు ఆపారు, లోపల తీసుకెళ్ళారు, బాగా వర్షం పడతా ఉంది. ఓకే, నాకు ఐడియా ఉంది మొత్తం. ఆ రోజు నేను హామీ ఇచ్చా, నేను వెళ్ళిన తర్వాత జియో జారీ చేశా, నేను చర్చకి సిద్ధం. మంత్రి గారు ఆపారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. ఇదే కాకుండా 100 కోట్ల రూపాయలు నేను పెంగళూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆనాడు నేను కేటాయించాను బాస్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇక్కడ నాకు లేకపోయినా నేను కేటాయించిన. ఆపింది ఎవరు? పెద్దరెడ్డి. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్.
ఆయన ఆపారు ఆరు డబ్బులు కేటాయించాను ఇచ్చిన హామీ నేను కట్టుబడి ఉన్నా ఆపిల్ని వాళ్ళు గెలిపించండి పని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఓకేనా ఓకేమ్మా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం